ఇప్పుడు ఎలిమెంట్స్ ఆఫ్ ఎ నెట్వర్క్ అనే టాపిక్ చూద్దాం. ఈ ఎలిమెంట్స్ ఆఫ్ ఎ నెట్వర్క్లో ఫస్ట్ ఈ నెట్వర్క్లో ఉండే ఎలిమెంట్స్ని మనం ఏమంటాం, వాటినే మనం కాంపోనెంట్స్ అంటాం. ఈ కాంపోనెంట్స్ని త్రీ టైప్స్గా కేటగరైజ్ చేశారు. ఫస్ట్ టైప్ ఏంటంటే బేస్డ్ ఆన్ ఆ ఎలిమెంట్ ఆర్ ఆ కాంపోనెంట్ యాక్టివా ప్యాసివా, అంటే పవర్ అనేది ఇస్తుందా లేకపోతే పవర్ అనేది అబ్జర్వ్ చేసుకుంటుందా అనే దాన్ని బేస్ చేసుకొని యాక్టివా ప్యాసివా అనేది కేటగరైజ్ చేశారు. యాక్టివ్ ఎలిమెంట్స్ ఎప్పుడు పవర్ అనేది ఇస్తాయి, లైక్ వోల్టేజ్ సోర్స్ ఆర్ కరెంట్ సోర్స్ ప్రొవైడ్ చేస్తాయి. ప్యాసివ్ ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి అంటే అవి కరెంట్ని అబ్జర్వ్ చేసుకుంటాయి, లైక్ ఆర్ఎల్సి. యాక్టివ్ ఎలిమెంట్స్కి ఎగ్జాంపుల్ ఏంటంటే వోల్టేజ్ ఆర్ కరెంట్ సోర్సెస్. నెక్స్ట్ ఏంటంటే బేస్డ్ ఆన్ విఐ క్యారెక్టరిస్టిక్స్. విఐకి మధ్యలో గ్రాఫ్ గీసినప్పుడు ఇఫ్ ఇలా లీనియర్గా వచ్చిందంటే అది లీనియర్ ఎలిమెంట్ అని, ఇఫ్ ఆ ఎలిమెంట్ యొక్క విఐ క్యారెక్టరిస్టిక్స్ లీనియర్గా రాకపోతే దాన్ని నాన్ లీనియర్ ఎలిమెంట్ అని అంటాం. థర్డ్ కేటగిరీ అంటే ఏంటిదంటే బేస్డ్ ఆన్ కండక్టివిటీ, కరెంట్ కండక్టివిటీ. ఇప్పుడు రెసిస్టర్ తీసుకుంటున్నా, ఈ రెసిస్టర్ ఏంటి, నాకు ఇటువైపు నుంచి కరెంట్ కండక్టివిటీ ప్రొవైడ్ చేస్తుంది, యాక్సెప్ట్ చేస్తుంది, ఇటువైపు నుంచి కరెంట్ కండక్టివిటీని యాక్సెప్ట్ చేస్తుంది. ఇలా బైడైరెక్షనల్లో కరెంట్ కండక్టివిటీని యాక్సెప్ట్ చేస్తే దాన్ని బైలేటరల్ ఎలిమెంట్ అంటారు. యూనిలేటరల్ అంటే ఓన్లీ ఒక సైడ్ మాత్రమే కరెంట్ అలౌ చేస్తాయి. ఎగ్జాంపుల్ ఏంటంటే ఇలా పిఎన్ జంక్షన్ డయోడ్ ఏంటి, ఒక సైడ్ మాత్రమే కరెంట్ని అలౌ చేస్తాయి, ఇంకో సైడ్ అలౌ చేయదు, ఇంకో సైడ్ కరెంట్ ఫ్లోని అలౌ చేయదు. అలా మన నెట్వర్క్లో ఉండే ఎలిమెంట్స్ని ఈ రకంగా కేటగరైజ్ చేయొచ్చు.